హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి ఈరోజు నుండి యూజీసీ నెట్టు, సెట్టు, టీజీటి, పీజీటి అన్నిటికీ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, ఎప్పుడైతే పీజీటి టీజీటి అయితే లేవు, కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. మెయిన్గా మనకు యూజీసీ నెట్ ఒకటి, డిఎల్ ఒకటి ఉంది, అలాగే ఈ ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి అందులో కూడా తెలుగు పీజీటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి బిట్స్ అన్నిటి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ ఎన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ ఉపయోగపడతాయి నేను చెప్పేటువంటి బిట్స్. సో మిత్రులారా, దాదాపు 500 చిల్లర బిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎంకరేజ్ చేస్తే కనుక తప్పకుండా రోజు ఒక టైంని బట్టి చెప్తా. ఈరోజు ఒక 25 క్వశ్చన్స్కి ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి చూసి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఒకసారి మీరు కింద అయితే కామెంట్ చేయండి ఎన్ని బిట్స్ చేస్తే బాగుంటుంది ఎంత అనేది. దాదాపు 500 బిట్స్ ఉన్నాయి. మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్ ఉంది, ఏకలవ్య మోడల్ స్కూల్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ బిట్స్ నేను మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తయారు చేసిన మీకోసం. తప్పకుండా ఈరోజు టైంను బట్టి రోజుకి ఎన్ని క్వశ్చన్లు పెట్టాలని అయితే చూస్తాను ఒకరోజు. సో చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ స్కిప్ చేయకుండా 4 ఆప్షన్లు ఉన్నాయి. నేను అసలు ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయను, డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా, క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను, మీరు చూడండి రాసుకోండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే గుణగ విజయనిత్తుని మిత్రులారా చాలా క్వశ్చన్లు నేను చెప్పినటువంటిలో జేఎల్యు, టీజీటి, పీజీటి క్వశ్చన్లలో వచ్చాయని చాలామంది ఫోన్లు చేసి అయితే చెప్పడం జరిగింది, మనకు మెసేజ్లలో చెప్పడం జరిగింది, కామెంట్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా, మెయిన్గా చెప్తున్నా, మనకు రెండు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఓకేనా, ఎవరైనా జాయిన్ కాకపోతే మరి జాయిన్ అవ్వండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో మిత్రులారా, మరి కొనం క్వశ్చన్లోకి కనుక వెళ్తే ఇక్కడ చూడండి, క్వశ్చన్లోకి వెళ్తే గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో కనిపించే ఛందస్సు అన్నాడు. మీరు వీడియో ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది, మీరు 1.25 పెట్టుకోండి, ఈజీగా వినడానికి బాగుంటుంది. కదండి, గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో కనిపించే ఛందస్సు అన్నాడు. ఇక్కడ మనకి ద్విపద, సీసం, ఆటవెలది, తేటగీతి మనకి ఎగ్జామ్లో అన్ని తెలిసినట్టే అనిపిస్తే కానీ తప్పు పెట్టి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే డైరెక్ట్ వచ్చేసి మరి సీసం అని చెప్పుకొచ్చేయండి. రెండవది సీసం. ఓకేనా, నెక్స్ట్ మరి ఈ సీస పద్య లక్షణాల గురించి నేను వీడియో చెప్పిన, చూసిన ఎవరైనా చూడకపోతే చూడండి, మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే ప్లేలిస్ట్లో ఉంటుంది. అన్ని పద్యాల లక్షణాలకు సంబంధించి నేను చెప్పిన. ఓకే, ఆన్సర్ అయితే మరి సీసం. నెక్స్ట్ ప్రాణాన్య యుగంలో వలపల గిలకను దేనికి బదులుగా వాడారు, ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది, మరి తెలుసు కదా ఏంటి. మరి ఆప్షన్ 3 రెఫా. ఓకేనా, ఆప్షన్ 3 రెఫా సరైన ఆన్సర్, వలపల గిలక. ఓకేనా, వలపల గిలక గుర్తు రాగానే మనకు రెఫా గుర్తుకు రావాలి. నెక్స్ట్ 3వ క్వశ్చన్, మరి వస్తు కావ్యాబ్జరవి అని నన్నెచోరుడు ఎవరిని గురించి పేర్కొన్నాడు. ఓకేనా, వస్తు కావ్యాబ్జరవి అని నన్నెచోరుడు ఎవరిని గురించి పేర్కొన్నాడు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మరి భారవి, వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు వస్తు కావ్యాబ్జరవి అనైతే వాల్మీకిని గురించి చెప్పడం జరిగింది. ఓకేనా, వాల్మీకి చాలామంది ఉంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తే లేట్ అవుతుంది అంటున్నారు. సో కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనకు వాల్మీకి. నెక్స్ట్ 5వ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఏదో మిస్ అయినట్టున్నది ఒక క్వశ్చన్. ఓకే, 4 నెంబర్ని మిస్ అయింది. ఓకే, 5వ క్వశ్చన్ ఇక్కడ చూసుకునే మరి నయనరగడ ఎవరు, నయనరగడ కర్త అన్నాడు. నయనరగడ కర్త ఎవరు అంటే మరి ఇక్కడ మనకు చక్రపాణి రంగన, పెద్ద తిరుమలాచార్యులు, పాలకురికి సోమన, చిన్నన్న అని చెప్పడం జరిగింది. సో మనకు ఆన్సర్ అయితే ఒకటి చక్రపాణి రంగన, ఆప్షన్ 1 చక్రపాణి రంగన సరైన ఆన్సర్. ఓకేనా, నయనరగడ. మిత్రులారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిన, 100% మీరు స్కిప్ చేయకుండా చూడండి, మిస్ అయిపోతారు క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను చెప్పడం కాదు, మీరే చెప్పండి కామెంట్ చేసి. ఓకేనా, ముందు మాత్రం వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎగ్జామ్ టైంలో. ఇక్కడ చూడండి, పండితారాధ్య చరిత్ర తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం అన్న విమర్శకుడు ఎవరు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్, మనం 1-2 సార్లు చదవాలి ఎగ్జామ్లో కూడా. పండితారాధ్య చరిత్ర తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం అన్న విమర్శకుడు అన్నారు జి నాగయ్య, తిమ్మావజ్జల కోదండరామయ్య, జీవి సుబ్రహ్మణ్యం, బండారు తమ్మయ్య, వీళ్ళందరూ కూడా ఇక్కడ విమర్శకులు మంచి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే కనుక మరి తిమ్మావజ్జల కోదండరామయ్య అండి, తిమ్మావజ్జల కోదండరామయ్య ఆప్షన్ 2 సరైన ఆన్సర్, తిమ్మావజ్జల కోదండరామయ్య. నెక్స్ట్ 7వది పద్యాది త్రివిధ కావ్యపారీణుడు,
పద్యాది త్రివిధ కావ్యపారిణుడు అని కేతన ఎవరిని కీర్తించాడు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ మళ్ళీ చూస్తుంది, నన్నయ్య తిక్కన పావులూరి మల్లన మల్లియ రేచన అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు మరి ఆన్సర్ అయితే ఏడది వచ్చేసి మరి ఎవరిని కీర్తించిందంటే ఆప్షన్ టూ తిక్కన సరైన సమాధానం. ఓకేనా, ఆప్షన్ టూ తిక్కన సరైన సమాధానం, పద్యాది త్రివిధ కావ్యపారీణుడు. సో ఇట్లాంటి పద్యాలు వచ్చినప్పుడు కొద్దిగా ఆన్సర్ చేయడం అయితే అంత ఈజీ కాదు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలంతే. ఇక నెక్స్ట్ 8వ క్వశ్చన్, సంజయ రాయభారం ఉన్న పర్వం, సంజయ రాయభారం ఉన్న పర్వం అన్నాడు. విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ ద్రోణ, ఈ పర్వాల గురించి నేను దీనికంటే ముందు వీడియోలో చాలా వివరంగా చెప్పిన వరుసక్రమం అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ సంజయ రాయభారం ఉన్న పర్వం అన్నాడు. ఎక్కువ మనకు ఈ రాయభారాలన్నీ కూడా మరి ఆన్సర్ వచ్చేసి మనకైతే ఇక్కడ 8వది ఉద్యోగ పర్వం. ఓకేనా, ఉద్యోగ శ్రీకృష్ణ రాయభారం, సంజయ రాయభారం ఇవన్నీ కూడా ఉంటాయి మనకి తిక్కన రాసినటువంటి పర్వాలలో ఈ రాయభారాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మరి ఆప్షన్ అయితే టూ ఉద్యోగ పర్వం. ఓకేనా, నెక్స్ట్ 9వది అచ్చమైన ఆంధ్ర పురాణ శైలికి అభ్యాసన కల్పుడు. ఓకేనా, అచ్చమైన ఆంధ్ర పురాణ శైలికి అభ్యాసన కల్పుడు అని మారణను గురించి పేర్కొన్నది ఎవరి అని చెప్పింది. ఇక్కడ ఎవరి గురించి, మారణను గురించి పేర్కొన్నది ఎవరి అన్నారు. సో ఇక్కడ ఆన్సర్ 9వది మనం చూసుకుంటే మరి ఒకటి జీవి సుబ్రహ్మణ్యం, దివాకర్ల వెంకటావధాని లేదా దివాకర్ల వాళ్ళిద్దరు ఉన్నారు, కేతవరపు రామకోటి శాస్త్రి, భూపతి లక్ష్మీనారాయణ రావు అన్నారు. సో ఇక్కడ ఆన్సర్ అయితే మరి మనకు మంచి విమర్శకుడు ఇక్కడ ఎవరంటే మరి ఆప్షన్ 1 జీవి సుబ్రహ్మణ్యం. ఓకేనా, జీవి సుబ్రహ్మణ్యం, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మిత్రులారా, నేను మంచిగా చెప్తున్నా వినండి. నెక్స్ట్ 10వది చూసుకుంటే కనుక జినవల్లభుని కురిక్యాల శాసనంలో కనిపించే ఛందస్సు ఎక్కడుంది మనకు, కరీంనగర్ జిల్లా. ఓకేనా, కరీంనగర్ జిల్లాలో ఉంది, వెళ్ళి చూశాను అక్కడ. మనక్కడ ఆన్సర్ డైరెక్ట్ చూద్దాం, ఇక్కడ కందం అండి, గుర్తుపెట్టుకోండి, జిన్నవల్లభుడు కందం. ఈజీగా మనకు అంత తెలిసిన ఆన్సరే, అయినా కూడా ఒకసారి కొత్తగా ప్రిపేర్ అయ్యేవరకైతే అంత కరెక్ట్ గుర్తురాకపోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకు జిన్నవల్లభుని కురిక్యాల శాసనం కనిపించే ఛందస్సు వచ్చేసి కందం, పెద్ద గుట్ట మీద ఉంటుంది, చాలా ఎక్కడం కూడా ఎంత ఈజీ కాదు, అసలు దారే ఉండదు. నెక్స్ట్ కలభాషిని పాత్ర ఉన్న ప్రబంధం 11వది కలభాషిని పాత్ర ఉన్న ప్రబంధం, ప్రబోధ చంద్రోదయం, కళా పూర్ణోదయం, మన చరిత్ర, వస్తు చరిత్ర. ఇక్కడ కలభాషిని అన్ని ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన మిత్రులారా, మీరు కనుక నా పాత వీడియోలు చూసింటే కనుక ప్రతి ఒక్క పదం గురించి, ప్రతి ఒక్క పాత్ర గురించి, ప్రతి ఒక్క ప్రబంధం గురించి, అన్నిటి గురించి చాలా వివరంగా చెప్పిన, మీరు అవన్నీ చూసింటే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. ఇక్కడ కలభాషిని పాత్ర ఉన్న ప్రబంధం వచ్చేసి మనకైతే మరి కళా పూర్ణోదయం, కళా పూర్ణోదయం ఎవరు రాసేది మనకు చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 12వది పురవర్ణనాదులతో ప్రారంభం కాని ప్రబంధం అన్నాడు. పురవర్ణనాదులతో, పురవర్ణన అనేది ఒకటి ఉంటుంది మనకు అష్టాదశ వర్ణనల్లో, ఇక్కడ చూసుకొని మరి పురవర్ణనాదులతో ప్రారంభం కాని ప్రబంధం అన్నాడు. పారిజాతాపహరణం, అముక్తమ లేదా విజయ విలాసం అన్నీ అన్నాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ అయితే వచ్చేసి మనకు ఆప్షన్ 1 పారిజాతాపహరణం 12వది. ఎవరు? పారిజాతాపహరణం. ఓకేనా, నెక్స్ట్ సుదర్శన రగడ ఇక్కడ ఆన్సర్ నేనే ఇచ్చిన. ఓకే, సుదర్శన రగడ వచ్చేసి మనకి ఇక్కడ 13వది మరి ఎవరంటే పెద తిరుమలాచార్యుడు. ఓకేనా, ఆప్షన్ 1 సారీ ఆప్షన్ 3 పెద తిరుమలాచార్యుడు సరైన ఆన్సర్. ఓకేనా, సుదర్శన రగడ. నెక్స్ట్ ఈ రగడలు మనకు పాల్కురికి సోమనాథం దగ్గర కూడా ఉంటాయి, బట్ కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ, పెద తిరుమలాచార్యుడు. ఓకేనా, నెక్స్ట్ ఆంధ్ర కవుల చరిత్రకర్త, ఇది తెలిసిందే కదా 14, ఆంధ్ర కవుల చరిత్రకర్త మనకు ఎవరు మరి కందుకూరి వీరేశలింగం. ఓకేనా, కందుకూరి వీరేశలింగం పంతులు, ఆన్సర్ 2 సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ మరి భరతుడు చెప్పిన పతాక స్థానాలు ఎన్ని, పతాక స్థానాలు ఎన్ని అన్నాడు. భరతుడు చెప్పిన పతాక స్థానాల గురించి కూడా ఒక వీడియో చేసిన, ఇక్కడ 4, 8, 12, 16 అన్నాడు. సో మరి ఆన్సర్ అయితే మనకు వచ్చేసి మరి 4. ఓకేనా, 4 పతాక స్థానాలను చెప్పడం జరిగింది. నెక్స్ట్ రసం సామాజిక నిష్టం అన్న కవి, రసం ఒక రివిజన్ లాగా అనుకోండి, కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలివని ఉంటాయి, కొన్ని అసలే తెలివని ఉంటాయి. ఓకేనా, కొన్ని కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. ఇక్కడ 16వది మనకు రసం సామాజిక నిష్టం అన్న కవి అన్నది మరి ఎవరు? బట్టనాయకుడు, బట్టలోల్లటుడు, శ్రీశంకుడు, మమ్మటుడు. ఓకేనా, రసం సామాజిక నిష్టం అన్న కవి అయితే మరి మనకి ఇక్కడ బట్ట నాయకుడు. ఓకేనా, ఇవన్నీ ఉత్పత్తి వాదాలు ఉంటాయండి, సారీ వాదాలు ఉంటాయి, రసవాదాలు. ఇక్కడ ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ 1 ఏంటి, భుక్తివాదం,
ఉత్పత్తివాదం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ మనకు భట్టనాయకుడు. నెక్స్ట్ 17వది పద్మిని వల్లభుడైన నాయకుడు అని చెప్పింది నేను. పద్మిని వల్లభుడైన నాయకుడు కూచికుమారుడు, పాంచాలుడు, భద్రుడు, దత్తుడు అని చెప్పడం జరిగింది. పద్మిని వల్లభుడైన నాయకుడు మనకు వచ్చేసి మరి ఆప్షన్ 4 దత్తుడు సరైన సమాధానం. దత్తుడు. నెక్స్ట్ ఉజ్వల నీలమణికర్త, ఉజ్వల నీలమణికర్త మధుసూదన సరస్వతి, రూపగోస్వామి, ధనుంజయుడు, హరపాలుడు అని చెప్పడం జరిగింది. 4 ఆప్షన్లో మనకు మరి సరైన సమాధానం వచ్చైతే రూపగోస్వామి. ఓకేనా, ఆప్షన్ 2 రూపగోస్వామి సరైన సమాధానం, రూపగోస్వామి. ఓకేనా. నెక్స్ట్ అర్ధవృత్తులలో ఒకటి, అర్ధవృత్తులలో ఒకటి సాత్వతి, లక్షణ, గౌడి, ఓజస్సు. 4 ఆప్షన్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మరి అర్ధవృత్తులలో ఒకటి ఏంటంటే మరి సో ఇక్కడ ఆన్సర్ అయితే మనకు సాత్వతి, ఆప్షన్ 1 సరైన సమాధానం సాత్వతి. ఓకేనా. నెక్స్ట్ కాటమరాజు కథను గానం చేసి చెప్పేవారు అన్నారు. కాటమరాజు కథను గానం చేసి చెప్పారు. ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి మీద గుర్తుపెట్టుకోండి. అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాటమరాజు కథను గానం చేసి చెప్పేవారు కొమ్ములవారు, భవనీలు, బీరనలు, తప్పెడగుళ్ళు. ఇది తెలిసిందే ఆన్సర్ మనకు మరి ఆప్షన్ 1 సో ఇక్కడ మనకు ఇది జానపద కళారూపాలకు సంబంధించినటువంటిది. సో దీన్ని మరి మనకు తెలుగువారి జానపద రూపాలు, ఓకేనా, తెలుగువారి జానపద కళారూపాలు మిక్కిలిన రాధాకృష్ణ గారు కూడా చెప్పింది ఏంటంటే మరి కొమ్ములవారు అని చెప్పడం జరిగింది. ఈ కొమ్ములవారు మరి మనకు వీళ్ళకు కొన్ని తిత్తి వీరణాలు, తిత్తి తాళాలు, కొమ్ములను అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో మరి వీళ్ళు గొల్లలను అడుక్కొని యాచించి అయితే వీళ్ళు ఈ కాటమరాజు కథను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆన్సర్ అయితే మనకి ఇక్కడ కొమ్ములవారు. స్వయంగా ఎవరు మిక్కిలినేని రాధాకృష్ణ జానపద కళారూపాలు, ఓకేనా, జానపద తెలుగువారు జానపద కళారూపాల్లో చెప్పడం జరిగింది. ఓకేనా, మిక్కిలినేని రాధాకృష్ణ. సో కన్ఫ్యూజన్ ఏం లేదు ఇక్కడ. కొమ్ములవారు సరైన సమాధానం. ఓకే. నెక్స్ట్ అరకు లోయలోని గిరిజనులు చేసే నృత్యం అన్నారు మిత్రులారా. అరకు లోయలోని గిరిజనులు చేసే నృత్యం ఇక్కడ మరి మనకు నెమలి, దింస, ఓకేనా, నెమలి, దింస, మామిడి, గుస్తాడి ఇవన్నీ తెలిసిందే. సో కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాను. మరి ఇక్కడ ఆన్సర్ అయితే మనకు వచ్చేసి దింస సరైన. ఎవరైనా అరకు వెళ్ళుంటే కనుక చూడండి, అక్కడ చేస్తూ ఉంటారు మనకు కొద్ది ఎంతో ఛార్జ్ తీసుకొని అయితే చేస్తూ ఉంటారు చూడండి. ఓకేనా, దింస. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మళ్ళీ నక్తుప్రస్థుని కథ ఉన్న పర్వం, నక్తుప్రస్థుని కథ ఉన్న పర్వం అన్నారు. అశ్వమేధ, శాంతి, భీష్మ, ద్రోణ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మరి అశ్వమేధ పర్వం. ఓకేనా, అశ్వమేధ ఎవరు రాసిరు అశ్వమేధ పర్వం అంటే మరి తిక్కన. ఓకేనా, తిక్కన ఇవన్నీ తిక్కన రాసినాయి. ఓకేనా, ఇవన్నీ తిక్కన రాసినటువంటి పర్వాలే. నెక్స్ట్ మరి జానపద కళా సంపద కర్త, జానపద కళా సంపద కర్త అన్నారు. చింతాదీక్షితులు, ఎల్లోరా, తుమాటి దొనప్ప, లింగారెడ్డి. లింగారెడ్డి అంటే మనకు గుర్తురేవలేనే గోపు లింగారెడ్డి. గోపు లింగారెడ్డి ఏంటి మరి శ్రామిక గేయాలు. ఓకేనా, గోపు లింగారెడ్డి శ్రామిక గేయాలు. ఓకేనా, శ్రామిక గేయాలు. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు జానపద కళా సంపద వీళ్ళెవరు గారు, తుమాటి దొనప్ప సరైన సమాధానం. ఓకేనా, సరైన సమాధానం తుమాటి దొనప్ప. నెక్స్ట్ పాకభేదాలు ప్రధానంగా ఎన్ని. ఓకేనా, పాకభేదాలు ప్రధానంగా ఎన్ని అన్నారు. ఇక్కడ చూసుకుంటే మరి పాకభేదాలు వచ్చేసి మనకు సరైన సమాధానం వచ్చేసి 3. ఓకేనా, సరైన సమాధానం 3. నెక్స్ట్ పరుషాక్షర బంధం దీర్ఘ సమాస భూయిష్టమైన రీతి, రీతులు ఉంటాయండి. పరుషాక్షర బంధం దీర్ఘ సమాస భూయిష్టమైన రీతి అన్నారు. సో చాలా ఇంపార్టెంట్. మనకు ఆన్సర్ వచ్చేసి మరి వైదర్భి, గౌడీ, పాంచాలి, లాటి అన్నాడు. సో ఇక్కడ మనకు సరైన ఆన్సర్ వచ్చేసి గౌడీ రీతి, పరుషాక్షర బంధం దీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి రీతి ఏంటి గౌడి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రీతుల గురించి కూడా చెప్పిన నేను, మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోలే. ఇక్కడ చూసుకుంటే 26వది మరి అప్పయ్య దీక్షితులు పేర్కొన్న అలంకారాలు ఎన్ని. ఓకేనా,
అప్పయ్య దీక్షితులు పేర్కొన్న అలంకారాలు ఎన్ని అన్నాడు? 84, 72, 100, 124 అన్నారు. అప్పయ్య దీక్షితులు పేర్కొన్నటువంటి అలంకారాలు వచ్చేసి మరి 124. ఈ క్వశ్చన్ డీటెయిల్స్ రీసెంట్గా ఎందులోనూ వచ్చినట్టున్నది. 124 మరి అలంకారాలు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆకాశ భాషణం గలది, ఓకేనా? ఆకాశ భాషణం గలది మరి విష్కంభం, చూలిక, అంకాశ్యం, అంకావతారం. సో ఇక్కడ మరి చూలికకే మరి ఇక్కడ ఆకాశ భాషణంలో చూలికలోనే మరి ఆకాశ భాషణం అయితే ఉంటుంది. ఆప్షన్ 2 సరైన సమాధానం, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కార్యావస్థల్లో ఒకటి, కార్యావస్థల్లో ఒకటి పతాక, ప్రాప్తాశ్య, ప్రవేశిక, బీజం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మరి మనకు కార్యావస్థల్లో ఒకటి వచ్చేసి ప్రాప్తాశ, ఓకేనా? ప్రాప్త్యాశ. ఆప్షన్ 2 సరైన సమాధానం, ప్రాప్తాశ. నెక్స్ట్ ఆంధ్ర నవలా పరిణామం కర్త, ఆంధ్ర నవలా పరిణామకర్త మొదటి నాగభూషణ శర్మ, బివి కుటుంబారావు, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, పుల్లాభట్ల వెంకటేశ్వర్లు. సో మరి ఆన్సర్ మనకి ఇది డైరెక్ట్ తెలిసిందే, ఎవరు? బివి కుటుంబారావు, ఓకేనా? ఆప్షన్ 2 సరైన సమాధానం, బివి కుటుంబారావు. ఓకే, మిగతా వాళ్ళన్నీ మనకు తెలిసిందే, చాలాసార్లు చెప్పిన క్వశ్చన్లలో, ఓకేనా? బివి కుటుంబారావు ఆంధ్ర నవలా పరిణామం కర్త. నెక్స్ట్ క్వశ్చన్, త్రేతాగ్ని ఎవరి నవల, ఓకేనా? త్రేతాగ్ని ఎవరి నవల అన్నారు. మరి ఓల్గా నవలలు అని తెలిసింది. ఒకసారి ఓల్గా నవలలు చూడండి, వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఓల్గా గురించి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మరి యుద్ధనప్పుడు సులోచనారాణి, కొడూరి కౌసల్యాదేవ్ అన్నాడు. ఆప్షన్ అయితే వచ్చేసి మరి మనకు ఆప్షన్ వచ్చేసి అడవి సూర్యకుమారి, ఓకేనా? అడవి సూర్యకుమారి సరైన సమాధానం, త్రేతాగ్ని అడవి సూర్యకుమారి. ఓకే, నెక్స్ట్ ఇది తెలిసిందే అందరికీ, జీవితం రేడియో సిటీకి భర్త, ఏరియల్ భార్య ఎర్తు అన్న కవి అన్నారు. మరి తెలిసిందే డైరెక్ట్ చెప్పండి ఆన్సర్ ఎవరు. ఆన్సర్ వచ్చేసి మనకు మరి ఆరుద్ర, ఓకేనా? ఆరుద్ర సరైన సమాధానం. నెక్స్ట్ సూర్యస్థానం ఎవరి కవిత, ఓకేనా? సూర్యస్థానం 32, సూర్యస్థానం ఎవరి కవిత? నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, భైరవయ్య, నగ్నముని, ఓకేనా? నిఖిలేశ్వర్, జ్వాలాముని, భైరవుని, భైరవయ్య, నగ్నముని వీళ్ళందరూ ఎవరు మరి? దిగంబర కవులు, ఓకేనా? ఇలా చెప్తే ఎలా ఉంది, లేదంటే ఆప్షన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కింద కామెంట్ చేయండి, ఓకేనా? దిగంబర కవులు, ఎందుకంటే మొదటి వీడియో కాబట్టి ఇందులో ఎలా కామెంట్స్ ఏదైతే నేను అది చేసే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిగా డైరెక్ట్ చెప్పుకుంటూ పోతేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు మరి వీళ్ళందరూ కూడా మనకు దిగంబర కవులు. సో ఇక్కడ మనకు సూర్యస్థానం ఎవరి కవిత అంటే మరి జ్వాలాముఖి, ఓకేనా? ఆప్షన్ 2 సరైన సమాధానం, జ్వాలాముఖి, ఓకేనా? జ్వాలాముఖి, జ్వాలాముఖికి ఇంకొక పేరు ఉంటుంది, వీళ్ళందరూ దిగంబర కవులకు ఒక పేరు ఉంటుంది. మెయిన్ ఇక్కడ నేను అడుగుతున్నా జ్వాలాముఖికి ఉన్నటువంటి అతని ఒరిజినల్ పేరు ఏదో కింద ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? సూర్యస్థానం కొద్దిగా రెస్పాన్స్ అవ్వాలి, రెస్పాన్స్ అవుతే కూడా నాకు కూడా కొద్దిగా కామెంట్ చేస్తే ఎంజాయ్ ఉంటుంది, హ్యాపీ అనిపిస్తుంది, ఎంకరేజ్ ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 33, మైరావణ చరిత్రకర్త ఎవరు, ఓకేనా? మైరావణ చరిత్రకర్త, లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియోని. అయితే చూడండి, వెన్నెల కంటి సూరణ, మాడయ కవి, సాల్వ కంపరాయలు, బైతరాజు, వెంకటనాథుడు, ఓకేనా? మైరావణ చరిత్రకర్త మన వచ్చేసి మనకైతే మాడయ కవి. ఆప్షన్ 2 సరైన సమాధానం, మాడయ కవి. నెక్స్ట్ హయలక్షణ విలాసము ఎవరి రచన, హయలక్షణ విలాసము ఎవరి రచన? 34 క్వశ్చన్. మరి హయలక్షణ విలాసము మనుమంచి భట్టు, తుపాకుల అనంతభూపాలు, పశుపతి నాగనాథుడు ఎవరు కాదు. మిగతా మనం ఫస్ట్ ఎగ్జామ్లో నేను ఇక్కడ చెప్తున్నా కొన్ని చూడండి, 4 ఆప్షన్లు క్వశ్చన్ జరుగుతున్న తర్వాత, 1-2 సార్లు క్వశ్చన్ జరిగిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు 4 ఆప్షన్లు కనుక మనం చదివితే ఈజీగా మనం వీటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి మనుమంచి భట్టు, ఓకేనా? మనం చదువుంటాం, ఆల్రెడీ చదువుంటాం కాబట్టి తెలుస్తుంది, ఓకే వీళ్ళ రచనలు ఏంటి, వీళ్ళ రచనలు ఏంటి మనకు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం కాబట్టి మనుమంచి భట్టు ఇక్కడ సరైన ఆన్సర్. నెక్స్ట్ ఏ కవి తన రచనను ప్రబంధ మండలి అని పేర్కొన్నాడు, ఓకేనా? ఏ కవి తన రచనను ప్రబంధ మండలి అని పేర్కొన్నారు. సో మరి నేను నిన్న చెప్పిన వీడియోలో కూడా చెప్పిన భారత ఇతిహాసాల గురించి ఇక్కడ చూడండి, మరి పెద్దన ఎర్రన తిక్కన నాచన సోమన, ఓకేనా? మరి ఎవరండి మనకు చెప్పింది? తిక్కన, ఓకేనా? ప్రబంధ మండలి అని, తన 15 పర్వాలను ప్రబంధ మండలి అని చెప్పుకోవడం జరిగింది. ఎవరు? తిక్కన. ఆన్సర్ సి, తిక్కన. నెక్స్ట్ 36, స్వరోచికి పద్మిని విద్యను ప్రసాదించారు. ఈ విద్యలు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇంతకుముందు క్వశ్చన్ చెప్పిన ప్రతి ఒక్కల విద్య స్వరోచికి పద్మిని విద్యను ప్రసాదించింది ఎవరంటే ఇక్కడ మరి 36 క్వశ్చన్ మనకు, విభావసి, వరుదిని, బ్రహ్మమిత్రుడు, కళావతి. సో ఇక్కడ ఆన్సర్ అయితే మనకు వచ్చేసి మరి కళావతి సరైన సమాధానం, ఓకే? నెక్స్ట్ ఆముక్తమాల్యద సౌందర్యం కర్త, ఆముక్తమాల్యద సౌందర్యం కర్త దివాకర్ల వెంకటావదాని, తుమ్మపూరి కోటేశ్వరరావు,
కూడూరి వెంగళాచార్యులు వేదం వెంకటరాయ శాస్త్రి అన్నారు. అముక్తమా లేదా సౌందర్యం వచ్చేసి మరి మనకు తుమ్మపూడి కోటేశ్వరరావు సరైన సమాధానం. ఓకేనా, తుమ్మపూడి కోటేశ్వరరావు అముక్తమా లేదా సౌందర్యం. నెక్స్ట్ వైరాగ్యాదుల వలన చిత్తం నిర్వీకారం కావడాన్ని ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వైరాగ్యాదు ఇట్లాంటి క్వశ్చన్లు పెట్టడం అంత ఈజీ కాదు ఆన్సర్ చేయడం. వైరాగ్యాదుల వలన చిత్తం నిర్వీకారం కావడాన్ని ఏమంటారు? ఓకేనా, క్రోధం విస్మయం క్షమం హాసం అన్నాడు. క్రోధం విస్మయం క్షమం హాసం అన్నారు. సో ఇక్కడ మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 క్షమం అని చెప్పాలి. ఓకేనా, వైరాగ్యాదుల వలన చిత్తం నిర్వీకారం కావడాన్ని క్షమం అని అంటారు. నెక్స్ట్ 39 శృంగార ఏవ ఏకోరస, శృంగార ఏవ ఏకోరస అన్నది ఎవరు మనకు విమర్శ నుంచి వచ్చింది? మరి భవభూతి, భోజుడు, ప్రభాకరుడు, అభినవ గుప్తుడు. ఓకేనా, శృంగార ఏవ ఏకోరస అన్నది మరి మనకు ఇక్కడ భోజుడు. ఓకేనా, ఆప్షన్ 2 సరైన సమాధానం, భోజుడు. నెక్స్ట్ మనం వాడుక భాషే రాస్తున్నామా? ఓకేనా, ఏమన్నా మనం వాడుక భాషే రాస్తున్నామా ఎవరి రచన? ఇది మనకు మరి చేర, స్ఫూర్తిశ్రీ, రంగనాయకమ్మ, తమ్మారెడ్డి, నిర్మల. ఇదొక మనకు విమర్శకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో మరి ఇట్లాంటి విమర్శకు సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చూసుకుంటే కనుక చేర భాషా శాస్త్రం, స్ఫూర్తిశ్రీ, తమ్మారెడ్డి, నిర్మల అందరూ తెలిసిందే. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే మరి మనకు రంగనాయకమ్మ అండి. మంచి విమర్శకురాలు, నవల రచయిత్రి రంగనాయకమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, మరి రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? ఒక్కోసారి వస్తాయండి, చిన్న చిన్న వస్తాయి కానీ మనం కన్ఫ్యూజ్ అయ్యి పెట్టలేకపోతాం. ఓకేనా, రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? ఇక్కడ 41 మనం చూసుకుంటే మరి రాజ్యాంగం గుర్తించిన భాషలు ఇక్కడ ఇక్కడ మనకు రాజ్యాంగం గుర్తించిన భాషలు వచ్చేసి 22, 24, 26, 28 అన్నాడు. సో మెయిన్గా అయితే మనకి ఇక్కడ 22 రాజ్యాంగం గుర్తించిన భాషలు. కొత్తగా అంటే ఏం లేదు, ఇంగ్లీష్ను కూడా భాషను కలిపి మరి 23 భాషలుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కలిసి ఆన్సరు 22. 22 ఉంటే 22 పెట్టండి, 23, 24 ఉంటే కనుక ఒకవేళ 22 లేకపోతే 23 పెట్టవచ్చు. ఓకేనా, ఇంగ్లీష్ను కూడా కలిపి 23గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకైతే ఆన్సరు, అందులో మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇండో ఆర్యన్ భాషలు ఒక 15, ద్రవిడ భాషలు 4, 2 టిబెటో బర్మన్ భాషలు, 1 ముండా భాష కుటుంబానికి చెందినటువంటి భాష అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మరి ఆన్సర్ మనకు 42 కొండ భాషపై కృషి చేసిన భాషావేత్త అన్నాడు. కొండ భాషపై చాలా ఇంపార్టెంట్ అండి, కొండ భాషపై కృషి చేసిన భాషావేత్త మనకు వచ్చేసి మరి టి భరో, అలాగే సేతు మాధవరావు, భద్రా కృష్ణమూర్తి, బుధరాజు రాధాకృష్ణ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మరి మనకు భద్రరాజు కృష్ణమూర్తి అండి, భద్రరాజు కృష్ణమూర్తి. ఈ టీ బరో వీళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడైతే కాదు, కొండ భాష గ్రంథం అయితే మెయిన్గా మనకు ఇక్కడ భద్రరాజు కృష్ణమూర్తి గారే సరైన సమాధానం. నెక్స్ట్ బలరామకృష్ణాదుల నిర్యాణం ఉన్న పర్వం. నిర్యాణం అంటే అర్థం మరణం అని అర్థం. ఓకేనా, మరణం. బలరామకృష్ణుల నిర్యాణం ఉన్న పర్వం మరి మౌసల, ఆశ్రమవాస, స్వర్గారోహణ, అశ్వమేధ అని మనకు 4 ఆప్షన్లు ఇచ్చిండు. సో ఇక్కడ ఆన్సర్ అయితే మరి వచ్చేసి మౌసల పర్వం. ఓకేనా, సరైన సమాధానం ఆప్షన్ 1 మౌసల. నెక్స్ట్ భావ వైవిధ్యాన్ని ఏమంటారు? భావ వైవిధ్యాన్ని ఏమంటారు? భావ శబలత, భావ సంధి, భావశాంతి, రసాభాసం. ఓకేనా, 44 క్వశ్చన్ వచ్చేసి మరి మనకు భావ శబలత, భావ శబలత. నెక్స్ట్ సాంకేతికమైన అర్థాన్ని బోధించే శబ్దశక్తి, సాంకేతికమైన అర్థాన్ని బోధించే శబ్దశక్తి అన్నాడు. అభిధ, లక్షణ, వ్యంజన, వ్యంగ్యం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మరి భావ వైవిధ్యాన్ని సాంకేతికమైన అర్థాన్ని బోధించేటువంటి శబ్దశక్తి మనకు వచ్చేసి మరి ఆప్షన్ 1 అభిధ. ఓకేనా, సరైన సమాధానం ఆప్షన్ 1 అభిధ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రచంద్రాలోకం కర్త, ఆంధ్రచంద్రాలోకం కర్త మరి జయదేవుడు, ఆడిదం సూర్యకవి, ఆడిదం సూరకవి, భట్టోజి దీక్షితులు, చర్మచర్య, రంగాచార్యులు అని చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకు ఆంధ్రచంద్రాలోకం, ఆడిదం సూరకవి సరైన సమాధానం. ఓకేనా, ఆంధ్రచంద్రాలోకం. నెక్స్ట్ 47 ఆంధ్ర వచన వాంగ్మయ ఉత్పత్తి వికాసములు. ఓకేనా, ఆంధ్ర వచన వాంగ్మయము ఉత్పత్తి వికాసములు ఎవరి రచన అని అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే మరి వెల్చేరి నారాయణరావు, ఎం కులశేఖరరావు, అమరేశ్వర రాజేశ్వర శర్మ, ఎస్వి జోగారావు అని చెప్పడం జరిగింది. సో మరి మనకు ఆన్సర్ అయితే ఉత్పత్తి వికాసములు ఇక్కడ వచ్చేసి మనకు ఎం కులశేఖరరావు, ఆప్షన్ 2 సరైన సమాధానం, ఎం కులశేఖరరావు. నెక్స్ట్ మనోరమ, మనోరమ ఖండనం ఎవరి రచన?
మనోరమ ఖండనం ఎవరి రచన అంటే మరి మహిమభట్టు జగన్నాథ పండితుడు విశ్వనాథుడు మమ్మటుడు అనిన్నాడు. మనోరమ ఖండనం ఇక్కడ మరి జగన్నాథ పండితుడు. ఓకే, ఆప్షన్ టూ సరైన సమాధానం, జగన్నాథ పండితుడు. నెక్స్ట్ చందులూరి గంగయ్యమాత్యునికి అంకితం ఇచ్చిన గ్రంథం. చందులూరి గంగయ్యమాత్యునికి అంకితం ఇచ్చిన గ్రంథం వచ్చేసి మరి ఇక్కడ సింహాసన ద్వాత్రింశిక, ప్రబోధ చంద్రోదయం, జైమిని భారతం, కొక్కోకము. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే మరి ప్రబోధ చంద్రోదయం అండి. ఆప్షన్ టూ ప్రబోధ చంద్రోదయం సరైన సమాధానం, ప్రబోధ చంద్రోదయం. నెక్స్ట్ దుర్జయోపాఖ్యానం ఉన్న రచన 55. దుర్జయోపాఖ్యానం ఉన్న రచన 50 అంటే ఒకటి మిస్ అయింది కానీ 49 అనుకోవాలి. దుర్జయోపాఖ్యానం ఉన్న రచన కమలషష్టము, వరాహపురాణము, ప్రమీలార్జునీయం, శకుంతల పరిణయం అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు దుర్జయోపాఖ్యానం ఉన్నది మరి ఆన్సర్ అయితే మనకు వచ్చేసి వరాహ పురాణం. ఆప్షన్ టూ సరైన సమాధానం, వరాహ పురాణం. సో మిత్రులారా, మరి ఇప్పటివరకైతే మనం 50 క్వశ్చన్లు అయితే చెప్పుకున్నాం. బరాబరి 25 నిమిషాల సమయం అయితే పట్టింది. సో ఇంత సరిపోతుందా, ఇంతకంటే ఎక్కువ జరగాలి లేదంటే ఇంతకంటే ఇంకా తక్కువ క్వశ్చన్లు చెప్పాలన్నా ఒకసారి కింద కామెంట్ చేయండి. సో వీడియోని అయితే ఇప్పటివరకు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేసి చూస్తే చాలా మిస్ అయిపోతుంది. కాబట్టి మరి విలువైన సమాచారాన్ని మీకు అందించానని అనుకుంటున్నాను. మీకు అలా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసినవారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా బెల్ ఐకాన్ నొక్కకపోతే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ అనేది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది. సో మిత్రులారా, మనకు వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. మరి ఈరోజు రెస్పాన్స్ ఎలా ఉంటుందో నేను చూస్తాను. తప్పకుండా మరి మరొక వీడియోలో మీకు కలుస్తాను మీ ముందుకు. అంతవరకు వీడియోలన్నీ పూర్తిగా చూస్తూ ఉండండి.